మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు ఆయన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో తెలిసిందే ఈ సినిమా హిట్తో చరణ్ ఫుల్ జోష్లో ఉన్నారు దీంతో ఆయన తర్వాత సినిమా షూటింగ్ కూడా అదే జోష్లో చేస్తున్నారు చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ ఫిఫ్టీన్ సినిమా చేసిన విషయం అందరికీ తెలిసిందే మొన్నటి వరకు చరణ్ ఆచార్య సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉండడంతో ఆయన తర్వాత సినిమాకు కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది ఈ సినిమాతో రామ్ చరణ్తో పాటు చిరంజీవి గారు కూడా నటించారు అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు కొరటాల మార్క్ కనిపించకపోవడంతో ప్లాప్ టాక్ తెచ్చుకుంది ఇక ఈ సినిమా రిలీజ్ అయింది ప్లాప్ అయింది అయినా కూడా చరణ్ స్పీడ్ తగ్గించడం లేదు ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యడంతో వెంటనే శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఇక శంకర్తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది ఈయన సినిమాల్లో వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి ఇటీవలే అమృత్సర్లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ వైజాగ్లో జరుగుతోంది ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇక తాజాగా ఈ సినిమా విశేషాలను రామ్ చరణ్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు ఇందులో నటిస్తున్న టాలీవుడ్ కమిడియన్ సునీల్ ఆయన మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి గారి తనయుడిగా రామ్ చరణ్కి మంచి పేరు వచ్చింది రామ్ చరణ్ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అందరితో బాగా కలిసిపోతారు అన్నీ మా అన్నయ్య పోలికలే ఇక ఆర్సీ ఫిఫ్టీన్లో నేను భాగం కావడం నా అదృష్టం శంకర్ గారి మూవీలో అంటే చాలా బాగా ఉంది ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త గటపులో ఉంటారు ఆయన ఈ సినిమాలో శిలా శాసనంలో ఉంటారు అంటున్నారట సునీల్ ఇక ఈ సినిమాని మొదట సంక్రాంతి అన్నారు కానీ ఇప్పుడు అది మార్చికి మారిందని తెలుస్తోంది